ఫేస్బుక్ అకౌంట్ ని ఒక ప్రొఫెషనల్ గా మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ మన టార్గెట్ ఏంటిది? మనకి ఎక్కువ మంది ఫాలోవర్స్ రావాలి, మన అకౌంట్ని ఎక్కువ మంది ఫాలో కావాలి అని ఫస్ట్ మన టార్గెట్ అనేది ఉంటుంది. మరి ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తున్నాయి కదా, మనం పెట్టే పోస్టులకి ఎక్కువ వ్యూస్లు వస్తూ ఉంటాయి కదా, దాంతో మనం ఇన్కమ్ వల్ల మనం పైసలు కూడా సంపాదించుకోవచ్చు. కానీ ఫాలోవర్స్ రావాలంటే మనం ఎన్నో త్రికాస్ మరకాస ఎత్తు ఉంటాం, అందులో కొన్ని ఫెయిల్ అయితే కొన్ని సక్సెస్ అయితే గా బాధ. ఇప్పుడు మనకు లేకుండా ఫేస్బుక్కే కొంచెం సమయంలోనే మనకి ఎక్కువ ఫాలోవర్స్ వచ్చేలాగా ఒక మంచి అప్డేట్ ఇచ్చింది. అది కూడా జెన్యున్గా ఫేక్గా నువ్వు వేసుకొని నేను చేసుకుంటే అకౌంట్ని ఫాలో అయ్యాం ఒకరికొకరు అట్లా అన్నట్టు కాదు, రియల్ ఫాలోవర్స్ 100% ట్రూత్. దానివల్ల మనకి ఎట్లాంటి ప్రాబ్లం కూడా రానే కాదు, తక్కువ టైంలోనే మన అకౌంట్కి ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారు. మరి గంత మంచి అప్డేట్ చూడాలంటే ముందు జరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకుండా, గట్టి నాకు సపోర్ట్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రిప్షన్లో కూడా ఏం అవసరం లేదు, జస్ట్ వీడియోని లైక్ చేయండి సరిపోతుంది. ఓకే కదా, ఇప్పుడు మరి గంత మంచిగా అప్డేట్ ఎక్కడుంది, మరి మీకు కూడా వచ్చిందా లేదా ఎట్లా చెక్ చేసుకోవాలి, ఒకవేళ రాలేదంటే మనకు ఎట్లా వస్తుంది ఏంది అనే ఇలాంటి తలకే నొప్పి ఉన్న క్వశ్చన్లు అన్నిటికి కూడా సమాధానంగా ఈ వీడియోలో నేను చెప్తూ ఉంటాను. జరా జాగ్రత్తగా స్కిప్ చేయకుండా మంచిగా వినండి. ఇక ముందుగానైతే నేనైతే నా ఫేస్బుక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసిన, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ఫోటో ఉంది కదా, ఈ ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సీ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇన్వైట్ పీపుల్ హూ రియాక్టెడ్ అని మనకి స్టార్టింగే చూపిస్తుంది. ఏంటి మన వీక్లీ ఛాలెంజెస్ కింద నెక్స్ట్ స్టెప్స్ అనే ఆప్షన్లో మనకి చూపిస్తుంది. ఏంటిది 100 people reached to your post but don't currently like or follow your page, invite them on connect అని చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనము మన అకౌంట్లో పోస్ట్ అయితే మనం పెడుతూ ఉంటాం, ఫోటోనో రీల్సో లాంగ్ వీడియోసో లైవ్ వీడియోసో పెడుతూ ఉంటాం కదా, అవి కొంతమందికి అందినవి కానీ వాళ్ళు మన అకౌంట్లో మనం పెట్టిన రీల్ వీడియోస్ అవన్నీ కూడా చూసారు, ఏదో ఒక రియాక్షన్ స్మైల్ అని లైక్ అని బాగుందని క్రైమ్ అని ఇలా వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు రియాక్షన్స్ అనేది ఇస్తూ ఉంటారు కదా, అలాంటి రియాక్షన్స్ అనేది మీకు వీళ్ళు ఇచ్చారు. కానీ అలా రియాక్షన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు మీ అకౌంట్ని లైక్ చేయలేదు లేదంటే ఫాలో కూడా అవ్వలేదు, అంటే నాన్ ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మీ అకౌంట్ని ఫాలో చేయండి, అదేవిధంగా ఇన్విటేషన్ పంపించండి అని ఫేస్బుక్కి మనకి ఇచ్చింది. మీరు ఒకటి క్లియర్గా గమనించుకోండి, ఈ ఇన్వైట్ అనేది మనం ప్రొఫైల్ నుంచి అది కూడా పేజీకి పీపుల్స్ని ఇన్వైట్ అనొచ్చు, కానీ అది మనకి డైలీ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కనుక దాటేసి మనం ఇన్వైట్ అన్నామనుకోండి పేజీకి ప్రాబ్లం అవుతుంది, ప్రొఫైల్కి ప్రాబ్లం అవుతుంది, కొన్నిసార్లు డైరెక్ట్ ప్రొఫైల్ కూడా డిసేబుల్ అయిపోతుంది. మరి ప్రొఫైల్ లేకుండా పేజీ ఎట్లా ఉంటుంది, అంటే రెండింటికి డేంజర్ జోన్ ఉన్నది అన్నమాట. కానీ ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఎంతమందిని చూపిస్తే అంతమందిని ఇన్వైట్ అనొచ్చు. ఇన్వైట్ అన్న తర్వాత మరి ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఇన్వైట్ పీపుల్ హూ రియాక్టెడ్ అని ఉంది కదా, దేని మీద క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 posts అయితే కనిపిస్తున్నాయి, కనిపించేసి ఈ పోస్ట్కి రియాక్షన్ ఇచ్చిన వాళ్ళని ఇన్వైట్ చేయండి అని చూపిస్తుంది. మనం ఏం చేయాలి, ఇక్కడ ఇన్వైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఈ అకౌంట్కి ఎంతమంది అయితే మనల్ని ఫాలో అవ్వకుండా రియాక్షన్స్ అయితే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఒక నోటిఫికేషన్ వెళ్తుంది, ఏంటి ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్ అకౌంట్ని ఫాలో లేదా లైక్ చేయడానికి ఇన్విటేషన్ వచ్చింది అని ఒక నోటిఫికేషన్ వస్తుంది చేయండి అని. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మన అకౌంట్ని ఫాలో లేదా లైక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దీనివల్ల వాళ్ళు మన రియల్ ఫాలోవర్స్గా మారిపోతారు, ఎలాంటి ఫేక్ లేదు. అలాగే కింద ఇంకొక వీడియో చూపిస్తుంది, దీన్ని కూడా మనం ఇన్వైట్ అనేసాము. దాని తర్వాత కింద ఇంకొక వీడియో చూపిస్తుంది, దీని మీద కూడా అనేసాము. అయ్యో ఇంతమందే కదా, దాని ఒక 10-20 చేసి ఉండకపోవచ్చు, లేదంటే ఒక 100 చేసి ఉండకపోవచ్చు, లేదు ఇంతకంటే ఇంకెక్కువ ఫాలోవర్స్ మనకు కావాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఏముందులా మళ్ళీ ఒకసారికి ఇట్లా రండి, ఇక్కడ రిఫ్రెష్ అనుకోండి, దాని తర్వాత మళ్ళీ ఇన్వైటెడ్ పోవనండి, అప్పుడు మనకి వేరే వీడియో చూపిస్తుంది. మళ్ళీ 3 వీడియోస్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. మనం అప్లోడ్ చేసిన అంటే ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్కి ఎంతమంది రియాక్షన్స్ ఇచ్చిందో, అలా ఉన్నవారు ఎవరైతే మనల్ని ఫాలో కాలేదో అలా అయిపోయే వరకు కూడా 3 వీడియోస్ మనకి చూపిస్తూ ఉంటుంది. ఇలా మనం ఎన్నైనా సరే ఇన్వైట్ అన్నాము అంటే అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్ పోతుంది. అక్కడ వాళ్ళు క్లిక్ చేయగానే డైరెక్ట్గా వాళ్ళు మనకి ఫాలోవర్ అయిపోతారు, రూపాయి ఖర్చు లేకుండా. అయ్యో మన అకౌంట్కి ఏమైనా ప్రాబ్లం అయిపోతుంది అనే కన్ఫ్యూజన్గా మనకి టెన్షన్ అనేది ఏది లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు అప్లోడ్ చేసిన మీ పోస్ట్లకి 10,000 లక్షల వచ్చినాయి అనుకోండి, కనీసం అందులో సగం వరకు ఫాలో అవ్వాలి అనుకోండి, ఇన్విటేషన్ ఏంటంటే దెబ్బ కొడితే లక్షలలో అయిపోతుంది మీ ఫాలోవర్స్. చాలా ఈజీగా ఉంది కదా, రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా. సో ఇది
స్పీకింగ్ అయితే ట్రిక్స్ ఫాలో అవ్వండి. అకౌంట్ని మనం ప్రొఫెషనల్గా ఇయర్నింగ్స్ పరంగా యూజ్ చేస్తున్నాము అంటే ఏదో పోస్టులు పెట్టి వెళ్ళిపోవడమే కాకుండా ఇలా ఫేస్బుక్ ఇచ్చే వాటిని కనుక మనం చూసుకొని వాటి తరహాలో మనం వెళ్ళినాం అనుకోండి, చాలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు మన దగ్గర నుంచి అది ఖర్చు కాకుండా మనం సంపాదించుకోవడానికి మనకి బోల్డ్ అనే బెనిఫిట్స్ ఫేస్బుకే ఇస్తుంది. సో మీరు కూడా ఇక్కడ నుంచి ఇలాంటి ఫాలో అవ్వడం అయితే మర్చిపోకండి. ఇలాంటి ఇంకా కొన్ని బెనిఫిట్స్ని మీరు ఇంకా మంచి మంచి బెనిఫిట్స్ని మీరు తెలుసుకోవాలనిపిస్తే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి బెనిఫిట్స్ రాగానే మీకు ఇలా తెలియజేస్తాను, వాటిని ఫాలో అయిపోతే మీ అకౌంట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది.